వెల్కమ్ టు రాధాస్ కిచెన్. ఈరోజు నా ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ టమాటా కర్రీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: బీరకాయలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి, ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటోస్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్. తయారీ విధానం: స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని అందులో 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. హీట్ అయింది కదా, ఇప్పుడు దీనిలో జీలకర్ర, ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. కదా ఇప్పుడు దీనిలో పసుపు, సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో టమాటోస్ వేసుకుని 1 మినిట్ కుక్ చేసుకుందాం. కుక్ అయింది కదా, ఇప్పుడు దీనిలో బీరకాయ ముక్కలు వేసుకుందాం. వీటిని బాగా కలుపుకొని మూత పెట్టుకుని 2 మినిట్స్ కుక్ చేసుకుందాం కదా. ఇప్పుడు దీనిలో కారం, 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. దీన్ని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని వాటర్ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుందాం. చూసారు కదా, కర్రీ రెడీ అయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. రెడీ అయిన బీరకాయ టమాటా కర్రీని ఈ విధంగా ఒక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.